రైతు సోదరులకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి సాధించాం. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1970 నాటికి ప్రపంచ జనాభా 4 బిలియన్లుగా ఉండేది. అంటే అప్పటికి ప్రపంచ జనాభా 400 కోట్లు. నేడు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు అనేక నూతన వంగడాలతో పాటు యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు. 1900 సంవత్సరంలో అమెరికాలో 14% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేవారు. 2015 నాటికి అది 2 కన్నా తక్కువ శాతానికి పడిపోయింది. అంటే వ్యవసాయం సాగు చేసే భూమి పెరిగినా కూడా దానిపై ఆధారపడి పనిచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడమే ప్రధాన కారణం. ఒకప్పుడు పశువులతో పొలం దున్నిన రైతులు నేడు అనేక ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ భూమిని దున్నడం నుంచి విత్తనాలు నాటడం, పంట కోయడం వరకు యంత్రాలే పనిచేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వ్యవసాయం ఐటీకి అనుసంధానం కానుంది. ఏ మొక్కకు ఎంత ఎరువు ఇవ్వాలి, ఆ మొక్కలో ఏ పోషక లోపాలు ఉన్నాయి అనే స్కానర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఏ మొక్కకు ఎంత ఎరువు ఇవ్వాలో అంతే ఇచ్చే విధంగా ఆ యొక్క ఐటీ పనిచేస్తుంది. అనేక యంత్రాలు ఇప్పటికే అమెరికాలో వాడుకలోకి వచ్చాయి. ప్రోగ్రామర్ చెప్పిన విధంగా ఆ యంత్రం పనిచేస్తుంది. ఇదిగో ఈ రోబోట్ చూడండి. మొత్తం వ్యవసాయ భూమి అంతా పరిశీలించి భూమిలో ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఏ మైక్రో న్యూట్రియంట్స్ లోపాలు ఉన్నాయనేది కంప్యూటర్లోకి పంపిస్తుంది. దీని ఆధారంగా ఆ రైతు ఎరువులు చిమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఒక మనిషి కూడా కనిపించడం లేదు, కానీ వేలాది ఎకరాల్లో సాగు జరుగుతూ ఉంది. శాటిలైట్కు అనుసంధానించిన ఈ యంత్రాలు ముందుగానే రెడీ చేసిన ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఈ డేటా ఎనాలిసిస్ను కంప్యూటర్ గదిలో కూర్చొని ఈ వ్యక్తి పరిశీలిస్తూ ఉన్నాడు. ఒక మనిషి 4000 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. వాతావరణం ఎలా ఉంది, వర్షపాతం ఎంత నమోదవుతూ ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, సీడు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఐటీ అనుసంధానం చేసి కంప్యూటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక అనేక రంగాల్లో ఎలాగైతే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందో వ్యవసాయ రంగంలో కూడా ఆ యంత్రాలన్నీ వినియోగిస్తున్నారు. ఇదిగో ఈ వెర్టికల్ ఫార్మింగ్ చూడండి. ఈ వెర్టికల్ ఫార్మింగ్లో ముందుగా పూల మొక్కలు ఆకుకూరలో సాగు చేసి 1 ఎకరాలో సాధించే దిగుబడిని కేవలం 10 సెంట్ల ఈ వెర్టికల్ ఫార్మింగ్లోనే సాగు చేస్తున్నారు. ఇక్కడ కావలసిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా మనకు కావలసిన దిగుబడిని సాధిస్తూ ఉన్నారు. మొక్కల పెరుగుదలకు ఏ వాతావరణం కావాలో ఆ వాతావరణం సహజంగా క్రియేట్ చేస్తున్నారు. దీంతో మొక్కలు వేపుగా పెరుగుతున్నాయి. బహిరంగంగా పంటలు సాగు చేయడం వల్ల క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో బహిరంగంగా పంటల సాగు సాధ్యం కాకపోవచ్చు. అన్ని పంటలు ఇండోర్లో సాగు చేయాల్సి రావచ్చు. ఎందుకంటే వాతావరణం అనుకూలించడం లేదు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం పంటలను దెబ్బతీస్తుంది. ఆవులు, గేదెలు వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. అయినా పెరిగిన ప్రపంచ జనాభాకు కావలసినంత పాల దిగుబడి సాధిస్తూ ఉన్నారు. పాల పశువుల సంఖ్య తగ్గినా కూడా వాటి యొక్క దిగుబడి పెరిగింది. అమెరికాలో ఒక ఆవు సగటున రోజుకు 40 లీటర్ల పాల దిగుబడిని ఇస్తుంది. భారతదేశంలో పశువుల సంఖ్య కూడా ఎక్కువే. మన దేశంలోనే దాదాపు 22 కోట్ల పశువులు ఉన్నాయి. అదే అమెరికాలో కేవలం 12 కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయి.
అమెరికా జనాభాకు అవసరమైన అవసరాలు తెరవడంతో పాటు అనేక దేశాలకు పాలు, పాల ఉత్పత్తులను అమెరికాలోని రైతులు ఎగుమతి చేస్తున్నారు. ఇదిగో ఈ పందుల ఫామ్ చూసారా ఎంత ఆధునిక టెక్నాలజీతో ఉందో. ప్రపంచ జనాభాకు అవసరమైన మాంసాన్ని ఇక్కడ ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఈ ఇన్హౌస్లో పెరుగుతున్న పందులు వీటికి అవసరమైన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ కోళ్ల ఫారం కూడా అంతే, ఎక్కడా మనుషులు కనిపించరు, కానీ వాటికి ఏ సమయానికి ఎంత ఆహారం ఇవ్వాలి అనేది చకచకా జరిగిపోతూనే ఉంది. ఈ ఫిష్ ఫార్మింగ్ చూసారా, ఇది కూడా అంతే, ఏ సమయానికి ఎంత ఆహారం ఇవ్వాలి అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. సిస్టమ్కి అనుసాధించిన కంప్యూటర్కు అనుసంధానించిన యంత్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఈ ఫిష్ ఫార్మింగ్ కూడా ఇండోర్లో జరుగుతూ ఉంది. ఇన్లాండ్ వాటర్లో చేపలు వేగంగా పెరిగేందుకు వాటికి అవసరమైన టెంపరేచర్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విధానంలో దాణా కూడా వేస్ట్ అవ్వదు. ఇక్కడ చేపల పెంపకానికి ఉపయోగించే నీరు ఎంతో పరిశుభ్రంగా ఉంది. చేపల డెన్సిటీ కూడా విపరీతంగా ఉన్నా కూడా నీరు ఎక్కడ కలుషితం కాలేదు. ఎందుకంటే ఈ నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్ ద్వారా ఎలా క్లీన్ చేస్తున్నారో చూసారా. చేపలకు అవసరమైన ఆక్సిజన్ కూడా కృత్రిమంగా అందిస్తున్నారు. అందుకే ఒక్కో చేప 2 సంవత్సరాల కాలంలోనే 30 నుంచి 40 కిలోల వరకు పెరిగింది. ఈ టూనా ఫిష్ కూడా సముద్రాల్లో దొరుకుతూ ఉంటుంది, కానీ న్యాచురల్గా అమెరికాలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఫిష్ ఫుడ్ను బ్యాక్టీరియా నుంచి అభివృద్ధి చేసి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్స్ తయారు చేస్తున్నారు. ఇదిగో ఈ ఆఫ్రికా దేశస్తులు ఈ పురుగులను ఎలా వేయించుకొని తింటున్నారో చూసారా, వీటిని కూడా ల్యాబుల్లో తయారు చేస్తున్నారు. ఈ ఆఫ్రికా దేశస్తులు ఆహారం దొరక్క పురుగులన్నింటినీ వేరుకొని ఫ్రై చేసుకొని తింటున్నారు. ఇలా చాలా దేశాల్లో మనుషులు ఆహార పంటలనే కాదు పురుగులను కూడా వదలడం లేదు. వీటిలో ప్రోటీన్స్ కూడా పుష్కలంగానే ఉంటున్నాయి. మనకు కొంచెం చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మాంసాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. బ్యాక్టీరియా నుంచి మీట్ ఎలాగైతే మనం పంటలు పండిస్తామో అలాగే మాంసాన్ని కూడా ల్యాబ్లో అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో గొర్రెలు, మేకలు, చికెన్ అంటే కోళ్ల ఫారాలు కూడా మూసేసుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ల్యాబుల్లోనే ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. మనకి ఎలాగైతే మాంసం ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది చూసారా. ఈ గోధుమ పంట కోతకొచ్చింది, అయితే వాతావరణం అనుకూలిస్తుందా లేదా అని ఈ రైతు పరిశీలిస్తూ ఉన్నాడు. గోధుమల్లోనే తేమను న్యాచురల్గా చూస్తూ ఉన్నారు. ఇక్కడ యంత్రాలు చూసారా ఎలా వ్యవసాయాన్ని చేస్తున్నాయో. విత్తనాల తయారీలోనే జీన్స్ మార్పులు చేస్తున్నారు. మనకి ఎలాంటి రంగులో ఉత్పత్తులు కావాలి, ఆ ఉత్పత్తుల్లో ఏ మేరకు ప్రోటీన్స్ ఉండాలి అనేది ముందే నిర్ణయిస్తూ ఉన్నారు. ఈ జీనోమ్ కల్చర్ కూడా వేగంగా పెరుగుతుంది. జన్యు మార్పిడి పంటలకు ఇప్పటికే ప్రపంచంలోని 156 దేశాలు అనుమతించాయి. భారతదేశంలోనూ జన్యు మార్పిడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఆహార పంటల్లో భారతదేశంలో జన్యు మార్పుల్లో సాగు చేస్తున్నట్టు ఎక్కడ వార్తలు రాలేదు. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో జన్యు మార్పిడి చేసిన వంక సాగు చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారం కూడా రేగింది. ఎందుకంటే జన్యు మార్పిడి పంటలు తినడం వల్ల రాబోయే 20-30 సంవత్సరాల్లో ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి అనే దానిపైన ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న చూసారా ఒక్కొక్కటి ఎంత పొడవుందో, ఎకరాకి 80 క్వింటాల దిగుబడి ఇస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలంటే జన్యు మార్పిడి తప్పనిసరని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది.
అయితే జన్యు మార్పిడి పంటలను ఒక 20 సంవత్సరాల పాటు పరిశీలించి ఆ తర్వాత అనుమతిస్తే మంచిది. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన పంటలు వాటిని వినియోగించిన మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనేది 1-2 సంవత్సరాల్లో పరిశోధన చేసి చెప్పలేరు. ఈ చైనాలో ఈ ఫార్మింగ్ చూసారా, ఈ కొండలపై వరి ఎలా పెంచుతున్నారు. పెరిగిన జనాభాకు ఆహారం కావాలంటే భూమి మీద వ్యవసాయం చేసే సాగు భూమి ఎలాగో పెరగడం లేదు. ఉన్న భూమిలోనే ఎక్కువ ఉత్పత్తి ఇచ్చే వంగడాలను వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇటు కొండలను కూడా వదలడం లేదు. చైనా దేశంలో వరి పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల పాటు దిగుబడి ఇచ్చే విధంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పుడు వరి పంట ఒకసారి నాటితే ఒక పంట మాత్రమే దిగుబడి ఇస్తుంది. ప్రతి సంవత్సరం 2 పంటలు సాగు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకసారి నాటితే 4 సార్లు దిగుబడి ఇచ్చే విధంగా చైనా శాస్త్రవేత్తలు ఓ వంగడాన్ని తయారు చేశారు. దాని పరిశోధన ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్యాప్సికమ్ తోటను పరిశీలించారా? ఇది ఇండోర్లో పెంచుతున్న క్యాప్సికమ్. పాలిహౌసుల్లో అత్యధిక దిగుబడినిచ్చే టమాటా కూడా సాగు చేస్తున్నారు. ఎకరాకు 400 క్వింటాల దిగుబడినిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.